చాలా మంది లేట్ యాక్టర్స్ నాన్నగారులాగా కామెడియన్స్ అని చెప్పాలి. వాళ్ళు లేకపోయినా ఈ జనరేషన్స్ లో మీరు అన్నట్టు ఈ జిఫ్ల్ ఫార్మాట్ లో మీమ్స్ ఫార్మాట్ లో, అంటే మొన్న బ్రహ్మానందం గారు కూడా అన్నారనమాట, జనరేషన్స్ జనరేషన్స్ కి యాక్టింగ్ మారింది, ఇండస్ట్రీ మారింది, ఫార్మాట్లు మారాయి. ఇప్పుడున్న జనరేషన్ లో ఈ మీమ్స్ అనేవి, జిఫ్ల్ అనేవి చాలా కొత్త ఫార్మాట్, అండ్ సినిమాలు సీరియల్స్ యూట్యూబ్ల కంటే రెగ్యులర్ గా కనిపిస్తున్నాం మేము. ఇది దీని గొప్ప ఆపర్చునిటీలా చూడాలి, దీన్ని మేమేమి దాన్ని వ్యతిరేకించడం లేదని కూడా చెప్తాము. ఇట్లా మీకేమనిపిస్తుంది నాన్నగారు జిఫ్ల్ చూసినప్పుడు? ఇన్ఫాక్ట్ యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది జనరేషన్ కి మా ఫాదర్ ఆయన ఎవరు అనేది చూస్తే తెలుసు, కానీ ఆయన పేరు తెలీదు. సో వాళ్ళందరికి కూడా తెలిసినట్టు అవుతుంది, అండ్ జనరేషన్స్ మేం క్యారీ ఫార్వర్డ్ చేయకుండా వాళ్ళు కూడా క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు అవుతుంది. అది వాళ్ళు చెప్పుకోవడము, కొంతమందికి నిజంగా తెలియదు పేరు, మా డాడీ పేరు నోట్న పలకదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు కూడా అరే ఈయన ఇక్కడ చూసాంరా, అరే అవునరా, ఇట్లా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్ ఒక నార్మల్గా కెఫేలో హ్యాంగ్ అవుట్ అవుతుంటే పక్కన ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు, బ్యాచ్ అందరు మాట్లాడుకుంటూ, అంటే జనరల్గా మనం మాట్లాడుకున్నా అరే సునీల్ బాగా చేశాడు, ఎంఎస్ నారాయణ బాగా చేశాడు అని ఫన్నీగా మాట్లాడుకుంటాం. మా ఫాదర్ పేరు వచ్చి అరే ఆడు కూడా బాగా చేశాడు అని, కానీ ఒక సెకండ్ కోపం వచ్చింది వాడు అంటున్నారు ఏంటి అని. కానీ తర్వాత నేను రియాలిటీలోకి వచ్చి మనం కూడా ఒకప్పుడు అట్లనే అనుకున్నాం కదా, జనరల్గా పబ్లిక్ అట్లా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పి ప్రౌడ్ అనిపిస్తుంది. బయటికి చెప్పను నేను, ఎందుకంటే నాకు నేను ఎవరని చెప్పుకునే అలవాటు లేదు చిన్నప్పటి నుంచి, ఎక్కడ కూడా చెప్పను. నా కంపెనీలో జాయిన్ అయినప్పుడు, నేను చేసిన వర్క్ చేసిన కంపెనీలో కూడా జాయిన్ అయినప్పుడు తెలియదు వాళ్ళకి. బయటకు వచ్చిన తర్వాత మా ఎండి మెసేజ్ పెట్టింది, వీఆర్ సో గ్లాడ్ టు హియర్ దట్ యువర్ సన్ ఆఫ్ లెజెండరీ యాక్టర్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి మెసేజ్ పెట్టగా నేను షాక్, ఎట్లా తెలిసిందా అని. సో ఇంటి పేరు చూసి అడుగుతారా ధర్మవరపు అని? చూడ చూసిన వెంటనే మీరు ధర్మవరపు గారి బంధువులా, లేకపోతే మీరు చెప్పరు కాబట్టి చెప్పను, బంధువులనో లేకపోతే మీకు ఎలా రిలేటివ్ అనేది అని అడుగుతారా? అంటే ఎవరైనా చెప్తేనేమో ఫస్ట్ నంబరు చూసిన వెంటనే మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుంది అంటారు. ఇందులో టూ టైప్స్ ఉంటారు, పరిచయం పెంచుకోవడానికి అడిగే వాళ్ళు ఉంటారు, నిజంగానే ఎక్కడ చూసినట్టుంది అనిపించి అడిగే వాళ్ళు ఉంటారు. అది ఏ కేటగిరీ అనుకోవాలని నాకు అర్థం కాదు ఫస్ట్ 5 మినిట్స్. తర్వాత ఓకే సరే వీళ్ళు నిజంగానే గుర్తుపట్టారు అనిపించి దెన్ అప్పుడు చెప్తాను నేను.